ఓకే సార్ మీరు చేయండి కంటిన్యూ. నా పేరు మొలిగి ప్రభాకర్ ఎరుకల. ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ ఇవాళ పాత్రికేయుల సమావేశానికి నిర్వహించడానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 18 నెలలు గడిచిపోయింది. గత 20 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లాలో 30,000 మంది ఆదివాసీ ఎరుకల తెగకు చెందినటువంటి ప్రజలందరూ వీరికి రాజ్యాంగబద్ధంగా 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ రిజర్వేషన్లు కొనసాగించు కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ గిరిజన మంత్రులు కానీ ఎవరు కూడా ఆదివాసీ ఎరుకల తెగ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడలేదన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే కాకినాడ పట్టణ సాక్షిగా గత 20 సంవత్సరాల నుంచి దేశవాళీ పన్నుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 200 ఆదివాసీ ఎరుకల తెగ ప్రజల కుటుంబాల జీవన విధాన ప్రత్యక్ష సాక్ష్యాన్ని కనబడుతున్నది. అయితే ఇవాళ మేము ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తున్నాం. 1999 డిసెంబర్లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అందరూ పెంపకందారులకు, అదేవిధంగా దేశ పురవాసులైనటువంటి ఆదివాసీ ఎదుకల గిరిజన తెగ ప్రజల కోసం ఇచ్చినటువంటి తీర్పుని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో కొనసాగింది. ప్రస్తుతం గత నెలలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కాకినాడ పట్టణ ఎరుకల ప్రజలు ఆశ్రయిస్తే తిరిగి ఉన్నత న్యాయస్థానం తీర్పించింది. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించొద్దు, ఈ జిల్లాలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎరుకల తెగ ప్రజలకు న్యాయం చేకూర్చాలని మరి ప్రభుత్వ అధికారులని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే గత కాలం మొత్తం అవమానాలకు అన్యాయాలకు ఇబ్బందులకు గురైనటువంటి జీవన విధానమే మరి ఈనాడైనా ఇప్పుడు మీకు చూపించాం రాష్ట్ర హైకోర్టుకు ఇచ్చేటువంటి మరి జడ్జిమెంట్ కాపీని. ఈ జడ్జిమెంట్ కాపీని కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారి కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ